రామ్టాక్కి తిరిగి స్వాగతం తిరుపత్తు లడ్డు వ్యవహారం లౌకిక వాదాలకు సంబంధించింది కాదు దయచేసి దీన్ని ముఖ్యంగా మనందరం గుర్తించుకోవాలి భక్తుల మనోభావాలకి వారి వేదనకు సంబంధించింది ఎందుకంటే ప్రతి హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామిని దేవుడుగా ఆరాధించేవాళ్ళు ఎవరైనా సరే జరిగిన ఘటనకి చాలా చాలా బాధపడతారు అది ఏ ఏ మతంలో అయినా ఆ ఆచారాల కనుక ఇటువంటిది జరిగితే ఆ మతస్థులు భావాలు గాయపడతాయి అనుమానం లేదు అది ఏ మతమైనా సరే అటువంటిది ఇన్ని కోట్లాది మంది ప్రజలు ఆరాధించేటువంటి తిరుపతి వెంకటేశ్వరుడి దగ్గర ప్రసాదం విషయంలో జరిగినటువంటి ఈ ఘోరాన్ని చూసి చలించిపోయిన ఒక భక్తుడు పవన్ కళ్యాణ్ అది మర్చిపోవద్దు ఆయనకి భక్తిభావం ఎక్కువ సహజంగా ఆ భక్తి ఉన్న వాళ్ళకి జరిగింది విని తట్టుకోలేని పరిస్థితి తనకు తాను దహించుకొని పశ్చాత్తాప దీక్ష తీస్తున్నాడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు పదకొండు రోజుల దీక్ష కూర్చున్నాడు నిన్నటికి నిన్న దుర్గా గుడి మెట్లు కడిగాడు అటువంటి వ్యక్తి దీని మీద చర్యలు తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలని ఒక ట్వీట్ పెడితే దానికి ప్రకాష్ రాజు ఇంతగా స్పందించాల్సిన అవసరం ఏంటి ఇది ఒక స్థానిక సమస్యట దీని మీద మీరు దర్యాప్తు చేసుకోవచ్చట అనవసరంగా దీన్ని జాతీయ దేశం మొత్తం సమస్య చేయకండి అని చెప్పి ట్వీట్ పెట్టాడే అదేమంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళా రియాక్ట్ అయిన తర్వాత మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నా ట్వీట్ ఇంకొకసారి చదవండి అని చెప్తున్నాడు ఆయన ఏమో నేను నేను రెండుసార్లు చదివాను స్పష్టంగా అర్థమైంది నేనేం భక్తుని కాదు నేను స్వయంగా చెప్తున్న నేను నాన్ రిలీజియస్ పర్సన్ని కానీ ఒక మత ఆచారాలని ఇంకొకరు హే ఇంకొకరు కామెంట్ చేయటం మంచిది కాదు ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల భావాలు గాయపడినప్పుడు వాటిని గురించి మనం అదేదో చిన్న విషయంగా అదేదో ఒక దర్యాప్తు సరిపోయేదిగా ఆయన మాట్లాడే పద్ధతి ప్రకాష్ రాజు ఆయనకి ఆ భక్తుల భావాలు అర్థం కాదు అర్థం కానప్పుడు కామ్గా ఉండాలి ఇది నాకు సంబంధించిన సమస్య కాదని చెప్పి కామ్గా ఉండాలి అంతేగాని ఈ పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ మీద స్పందించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత మళ్ళా ఇంకొక ట్వీట్ పెట్టి ఏదో విధంగా లైమ్లైట్లోకి ఉండాలని ప్రకాష్ రాజు ప్రయత్నిస్తున్నట్టుగా నాకైతే అర్థమవుతా అసలు దీంట్లో ఏమైనా అర్థం ఉందా ఓ భక్తుడు ఆవేదన చెందితే మీకెందుకండి నొప్పి ఓ భక్తుడు కదా భక్తుడికి ఉండేటువంటి ఆవేదన మీకు తెలియదు కదా అసలు మీరు చెప్పేది ఏంటి ఇది స్థానిక సమస్య కాదంటాడు అసలు మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది స్థానిక సమస్య కాదు స్థానిక సమస్య అంటున్నారు కాదు ఇది మొత్తం ఒక తెలుగు వాళ్ళే కాదు తిరుమల తిరుపతి దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఒక్క తెలుగు వాళ్ళే కాదండి దేశంలో ఉన్నటువంటి వంద కోట్లకు పైగా ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఆరాధించేటువంటి దైవం అటువంటి దీన్ని చిన్నదిగా చేసి చూపాలని మీరు కూ మీరు ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చేయాల ఎందుకంటే అది చిన్నదిగా ఆయన అనుకోవట్లేదు ఆ ఇష్యుడు కా ఎందుకంటే ఆయన ఎక్కువగా భక్తిభవాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అనిపించవచ్చు ఆయనకి మీరెందుకు రియాక్ట్ అవుతారు తనకి ఒకటి నెంబర్ వన్ రెండోది ఇందులో రెచ్చగొట్టేది ఏందో నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ ఎవరిని రెచ్చగొట్టాడు ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన దృష్టిలో ఇది అతిపెద్ద అపచారం కాబట్టి స్పందించాడు స్పందించటంలో కూడా ఎవరూ చేయని పని అండి పదకొండు రోజులు దీక్ష చేసుకుంటున్నాడు అసలు హిందూ పండితులే ఒక్కరోజు శాంతియాగం చేశారు కానీ ఈయన పదకొండు రోజులు దీక్ష చేసి అలిపిరి ద్వారా మెట్లెక్కి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటానని చెప్పి చెప్తున్నాడు అంతటి భక్తిపరుడు ఆయనకుండే ఆవేదన ఉంటుందండి ఆయన మాట్లాడిందాంట్లో తప్పు మాట్లాడా ఆయన చాలా నిజం నిష్ఠూరంగా ఉంటుంది ఇదే ఇంకొక మతంలో ఉంటే దేశం అగ్నిగుండం అయ్యేది అన్నాడు నిజమే కాదా అక్కడ ఎందుకండి నేను మీ దగ్గర మీరు ఉండేటువంటి బెంగుళూరు ఉదాహరణ చెప్తా ప్రకాష్ రాజ్కి జాగ్రత్తగా వినండి మీరు ఉండే బెంగళూరులో ఒకనాడు ఏదో ప్రాఫిట్ మహమ్మద్ మీద ఎవరో ట్వీట్ చేశారని బాధ్యులు ఎదు చేశారని చెప్పి వెళ్ళి ఆయన పాత ఎంపీను అప్పటి ఎంపీను ఆయన ఇల్లు తగలబెట్టారు షాపులు తగలబెట్టారు నా నా అగ్గినిగుండం చేశారు బెంగళూరు అంతా మీరెందుకు స్పందించలేదండి ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఇవాళ పవన్ కళ్యాణ్ ట్వీట్ పెడితే స్పందిస్తు స్పందిస్తున్నారే ఆ రోజు జరిగింది ఎవరో ఒకటి చేసిన దానికి నాగరికంగా స్పందించాలా లేదా మీరు నాగరికంగా స్పందించక స్పందించని వాళ్ళనేమో ఖండించలేదు ఇక్కడ నాగరికంగా స్పందిస్తున్నారే సివిల్ సొసైటీ హిందూ భక్తులు రోడ్లకు వచ్చి షాపులను తగలబెట్టలేదు వాళ్ళు చేసినట్టుగా బెంగళూరులలాగా లేకపోతే ఇళ్ళు తగలబెట్టలేదు వాళ్ళు అరే ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది జరిగింది తప్పు నిజం తెలగాలి దర్యాప్తు జరగాలి ఎవరు చేసినా వాళ్ళకి కఠిన శిక్షలు వేయాలని చెప్పి చెప్తే దానికి మీరెందుకు స్పందిస్తారని నాకు అర్థం కావట్లేదు ఆ రోజు మీ నోరు ఏమైంది బెంగళూరులో జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా అందుకనే మీలాంటి వాడు కుహనా సెక్యులరిస్టులు అండి తీవ్ర పదజాలం వాడతారు కుహనా సెక్యులరిస్టులు మీరు నిజమైన సెక్యులరిస్టులు కాదు నిజమైన సెక్యులరిస్ట్ ఇలా మీది రియాక్షన్ కాదు ఓవర్ రియాక్షన్ నిజమైన సెక్యులరిస్టు అన్ని మతాలకు దూరంగా ఉంటాడు సమదూరం పాటిస్తాడు నిజమైన సెక్యులరిస్టు మత వివక్ష లేని సమాజాన్ని కోరుకుంటాడు నిజమైన సెక్యులరిస్ట్ అయితే మత వివక్ష లేని అందరికీ సంబంధించిన యూనిఫామ్ సివిల్ కోడ్ కోరుకుంటాడు నిజమైన సెక్యులరిస్ట్ అయితే మత వివక్ష లేని చట్టాలు ఉండాలని కోరుకుంటాడు అంతేకాని మీలాగా హిందూ ఆచారాలపై అతిగా స్పందించటం మిగతా ఆచారాలపై మౌనం వహించటం దీన్ని సెలెక్టివ్ అవుట్రేజ్ అంటారు దీన్ని ఇది ఒక అభ్యుదాద అభ్యుదయవాదం అని మీరు అనుకునేటట్టయితే మీరు పొరపాటు పడుతున్నారు ఇది సెక్యులరిజం కాదు ప్రకాష్ దాస్ గారు సెక్యులరిజం మీరు చూడండి అమెరికాలో చట్టాలు అందరికీ సమానం యూరప్లో చట్టాలు అందరికీ సమానం మన దేశంలో ఎందుకు ఇట్లా ఉండాలి ఈ వివక్షతో కూడిన చట్టాలు ఎందుకు ఉండాలి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో మిగతా మత వివక్ష ఉంది సివిల్ కోడ్లో మత వివక్ష ఉంది అసలు హిందూ దేవాలయాలు నిజంగా స్పందించాల్సింది హిందువులు అండి హిందూ చర్చీలు మసా మసీదులకు స్వతంత్రత ఉంది హిందూ దేవాలయక స్వతంత్రత లేదా అవి ప్రభుత్వ అధీనంలో ఉన్నాయే వాటి మీద మాట్లా వాటికి వివక్ష ఏదైనా ఉంటే ఇలా వివక్షలు ఉంది హిందూ చట్టాల్లో మీరు సెక్యులరిస్టులు అయితే దాని మీద మాట్లాడండి నేను ఒప్పుకుంటా నేను హర్షి హర్షిస్తాను మీరు సెక్యులరిస్టులు కాదు ప్రకాష్ రాజు గారు కుహనా సెక్యులరిస్టులు అందుకని అసలు పవన్ కళ్యాణ్ మీలాంటి వాళ్ళ వ్యాఖ్యలు పట్టించుకోకుండా ఉంటే మంచిదండి ఎందుకంటే ఆయన స్టేజ్ పెరిగిపోయింది ఇవాళ ఒకనాడు పది కోట్ల తెలుగు ప్రజలకు హీరో అయితే ఇవాళ నూట నలభై కోట్ల దేశ ప్రజలకు హీరో అయ్యాడు పవన్ కళ్యాణ్ ఇవాళ పర్టులర్గా ఈ ఇన్సిడెంట్లో తన ప్రాయశిత్త దీక్షతోటి ప్రతి ఒక్కరూ అభిమానిస్తున్నారు దేశం మొత్తం తెలిసింది పవన్ కళ్యాణ్ అంటే ఏంటో అటువంటి స్ట్రేచర్ ఉన్నటువంటి వ్యక్తి ఇంకా మీలాంటి వాళ్ళు మాట్లాడి పట్టించుకోకుండా ఉంటే మంచిది అసలు ఏదో మీలాంటి వాళ్ళు ఏంటి ఇప్పుడు అంత స్ట్రేచర్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ట్వీట్కి ప్రతి ట్వీట్ చేస్తే లైమ్ లైట్లో ఉండొచ్చు అని కోరుకుంటున్నారు ఇది అభ్యుదయం అయితే ఎటువంటి పరిస్థితుల్లో కాదండి నాకు ఇప్పటికైనా నా సలహా ఏంటంటే పవన్ కళ్యాణ్ బెటర్ టు ఇగ్నోర్ సచ్ పీపుల్ ఆయన స్టేచర్ని తగ్గించుకోకండి ఆయన స్టేచర్ ఇవ్వాల దేశవ్యాప్తంగా మరింత మరింత పైకి వెళ్ళిందని మాత్రం గమనించాలి ఇది ఈనాటి రామ్ టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి